మా అమ్మ నేను చిన్నగా ఉండేటప్పుడు బర్త్డేకి గుడికి తీసుకొనిెళ్ళి వంటలన్నీ చేసి నా ఫ్రెండ్స్ అందర్ని పిలిచి ధూమ్ ధామ్ అని సెలబ్రేషన్స్ చేసేసేది నేను పెద్దగైన తర్వాత అమ్మని హోటల్ తీసుకెళ్లి రెస్టారెంట్ తీసుకెళ్లి సెలబ్రేషన్స్ అన్ని చేశాం అయితే ఈసారి అమ్మ నాకు చేసింది నేను రిపీట్ చేశాను అంటే నేను కూడా పొద్దున్నే లేచి వంటలన్నీ చేసి అమ్మ ఫ్రెండ్స్ అందర్ని పిలిచి అండ్ అలాగే గుడికి తీసుకొనిెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నాను తపాన్ చేస్తున్నా తెలుసా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ చేస్తూ వచ్చారో ఇవన్నీ ఈ రోజు అది మళ్ళీ ఆ ప్రేమనంతా తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు చూస్తారా ఒకసారి హ్యాపీ బర్త్డే థాంక్యూ బయో థాంక్యూ మా అమ్మ నేను చిన్నగా ఉండేటప్పుడు బర్త్డేకి గుడికి తీసుకొనిెళ్ళి వంటలన్నీ చేసి నా ఫ్రెండ్స్ అందర్ని పిలిచి ధూమ్ ధామ్ అని సెలబ్రేషన్స్ చేసేసేది నేను పెద్దగైన తర్వాత అమ్మని హోటల్ తీసుకెళ్లి రెస్టారెంట్ తీసుకెళ్లి సెలబ్రేషన్స్ అన్ని చేశాం అయితే ఈసారి అమ్మ నాకు చేసింది నేను రిపీట్ చేశాను అంటే నేను కూడా పొద్దున్నే లేచి వంటలన్నీ చేసి అమ్మ ఫ్రెండ్స్ అందర్ని పిలిచి అండ్ అలాగే గుడికి తీసుకొనిెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నాను తపా అనిపిస్తుందో తెలుసా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ చేస్తూ వచ్చారో ఇవన్నీ ఈ రోజు అది మళ్ళీ ఆ ప్రేమనంతా తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు చూస్తారా ఒకసారి హ్యాపీ బర్త్డే థాంక్యూ బయో థాంక్యూ మా అమ్మ నేను చిన్నగా ఉండేటప్పుడు బర్త్డేకి గుడికి తీసుకొనిెళ్ళి వంటలన్నీ చేసి నా ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి ధూమ్ ధామ్ అని సెలబ్రేషన్స్ చేసేసేది నేను పెద్దగైన తర్వాత అమ్మని హోటల్ తీసుకెళ్లి రెస్టారెంట్ తీసుకెళ్లి సెలబ్రేషన్స్ అన్ని చేశాం అయితే ఈసారి అమ్మ నాకు చేసింది నేను రిపీట్ చేశాను అంటే నేను కూడా పొద్దున్నే లేచి వంటలన్నీ చేసి అమ్మ ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి అండ్ అలాగే గుడికి తీసుకొనిెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నాను తపా అనిపిస్తుందో తెలుసా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ చేస్తూ వచ్చారో ఇవన్నీ ఈ రోజు అది మళ్ళీ ఆ ప్రేమనంతా తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు చూస్తారా ఒకసారి హ్యాపీ బర్త్డే థాంక్యూ బయో థాంక్యూ